రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద చెరువైన ఆనంతపురం జిల్లా బుక్కపట్నం చెరువుకు పోటపతి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గంగ పూజ చేశారు. కొత్త చెరువు మండల కేంద్రంలో ఈటివలే చిత్రావతి నది ఉప్పొంగి ప్రవహించడం వలన రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద చెరువైన బుక్కపట్నం చెరువుకు వరద పోతున్న సందర్భంగా ఎమ్మెల్యే చెరువుకు గంగ పూజ చేశారు. అనంతరం కొత్త చెరువమ్మ దేవాలయంను సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త చెరువు మండలంలోని రైతులకు సాగునీరు అందిస్తామని అందరూ పంటలు పండించి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇక్కడ కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడం, మరి ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 44% సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదు కావడం, మన పుట్టపర్తి ప్రాంతంలోని మూడు మండలాలు బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి మూడు మండలాలు అన్ని చెరువులు నిండిపోవడం, మరవలు పారుతుండడంతో ఈరోజు ఈ అనంతపురం జిల్లాలోనే అతిపెద్ద చెరువైనటువంటి కొత్త చెరువు నిండి మరవ పారుతున్న సందర్భంగా ఈరోజు గంగ పూజ చేయడం, అదేవిధంగా రైతులకు పూర్తిగా భరోసా కల్పించడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ చెరువు కింద 6,000 ఎకరాలు ఆయకట్టు ఉన్నమాట. ఇక అందరికీ తెలుసు, గత సంవత్సరంలో కూడా దాదాపుగా 3,000 ఎకరాలు పంటలు పండించి రైతులు దాదాపుగా 40 మూట్లు వడ్లు పండించడం చూశాం. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో అదే పట్టుదలతో కొత్త చెరువు మండలంలోని రైతులు పంటలు పండించి మంచిగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ గంగమ్మ తల్లిని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడాల్సి వస్తే మొన్నటికి మొన్న జరిగినటువంటి ఢిల్లీలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్స్మెన్ లెవెల్ మాదిరిగా బ్రహ్మాండంగా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నటువంటి దోవను దయచేసి అడ్డుకోవద్దండి.